వెరితాస్ ఏషియాకి స్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంఘమా, మరి యొక్క మారు అనుదిన ధ్యానాంశంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ రోజున పౌలు గారు సంఘ పెద్దలకి ఉద్బోధ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజున మనం మనకి గురువులకి, గురువుగా యాజకుడిగా పనిచేస్తున్న వారికి పౌలు గారు ఉపదేశము చేస్తూ ఉన్నారు. ఇలాంటి మొదటి పట్టణములో పెద్దలతో మాట్లాడుతూ మీ విషయమై జాగ్రత్త పడుడు, పవిత్ర ఆత్మ మీకు అప్పగించిన మందను జాగ్రత్తగా చూచుకోండి అని పౌలు గారు మహాద్భుతంగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి గురువుకి, ప్రతి బోధకుడికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మందనిస్తాడు. ఆ మందని, ఒక విచారణని సరైన విధముగా చూసుకొని ఆ ప్రజలని ఆ దేవుడు వైపు నడిపించడం ప్రతి గురువు యొక్క బాధ్యత. పౌలు గారు పలుకుతున్నట్టు ఆ మందని మీరు సరిగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ మందలోకి తోడేళ్లు వస్తూ ఉంటాయి, అబద్ధ బోధకులు వస్తూ ఉంటారు, అబద్ధములాడి సంఘమును చీల్చేవారు వస్తూ ఉంటారు. అందుకని మీరు ప్రధానముగా పవిత్రాత్మతో నడవండి. పవిత్రాత్మ దేవుడు మీ జీవితములో భాగమైనప్పుడు మీ యొక్క జీవితాన్ని ఆత్మ దేవుని యొక్క ఆనందములో ముందుకు కొనసాగించగలరు. మీ మందని జాగ్రత్తగా చూచుకోకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధ చేస్తూ ఉన్న వినకపోతే ఆ మంద వినాశనం అవుతూ ఉంది. చాలా మటుకు రోజుల్లో క్రైస్తవ మందలు, కతోలిక మందలు విడిపోతూ ఉన్నాయి. వేరే వేరే వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల ద్వారా వారి మాటలు విని పెడత్రోవ పట్టేవారు చాలా మంది ఈ రోజున మనము చూడగలుగుతా ఉన్నాం. కతోలిక జీవితం ఒక మహాద్భుతమైన జీవితం, దేవద్రవ్యానుమానముల ఆశీర్వాదాల ఒక పుట్టగా మనము చూస్తూ ఉన్నాం. దేవద్రవ్యానుమానములు కతోలిక జీవితములో ఉన్నాయి. ఈ కతోలిక వ్యవస్థని వదిలిపెట్టి మరో సంఘములో ప్రవేశించినప్పుడు నీ యొక్క జీవితములు ఎన్నో అద్భుత వరాలు కోల్పోతూ ఉన్నావని గ్రహించలేని మందమతులుగా ఈ రోజున ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అందుకే బోధకులు ప్రత్యేకముగా తమకిచ్చిన మందని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మందకి ఒక సాక్షిభూత జీవితముగా జీవించగలగాలి. ఆ మందలో ఎలాంటి తోడేళ్లు ఉన్నాయి, ఏ విధమైనటువంటి అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు, అబద్ధములాడి సంఘమును చీలుస్తా ఉన్నారని జాగ్రత్త పడి వారిని రానివ్వకుండా మనము జాగరూకత వహించినప్పుడు ఈ తోడేళ్లు మన సంఘములో ప్రవేశించకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహముతో ముందు కొనసాగుతూ ఉంటాం. ఈ రోజున కూడా ప్రభు సువిశేషములు ప్రార్థన చేస్తున్నాడు. అవును ప్రభువా, నా తండ్రి, ఇలాంటి సంఘానికి తోడేళ్లు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నింటినీ కూడా మీరే చెదరగొట్టి ఒక సంఘమును అభివృద్ధి పరచమని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు స్థాపించిన ఈ కతోలిక సాంప్రదాయబద్ధమైన జీవితానికి నోచుకొని వారు ఎలాంటి ఆశ లేని వారు, ఏ విధమైన అనుగ్రహాలు పొందుటకు ఇష్టపడని వారే బయట సంఘంలో ప్రవేశిస్తూ ఉంటారు. ఈ రోజున ప్రభు నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, మన సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. పౌలు గారు పలికినట్టు మన మందని జాగ్రత్తగా పెట్టుకుందాం. మన మందని మనము ఆ పవిత్రాత్మ వెలుగులో ముందుకు నడిపించుదాం. అలా చేసినప్పుడు మనం మన సంఘం అంతా ఏక కంఠముతో ఆ ఉత్థాన క్రీస్తుకి సాక్షులంగా జీవించగలం. ప్రియులారా, ఈ రోజున ప్రత్యేకముగా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదల సంఘములో ఉండాలి అని వాక్యం పలుకుతూ ఉంది. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.